హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అనుష మీరు నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మిస్సింగ్ ట్రైన్ మిస్టరీ ప్రయాణికులతో సహా మాయమైన రైలు మీరు హ్యారీ పోటర్ సినిమా చూసారా అందులో ఓ చిత్రమైన రైల్వే స్టేషన్ ఉంటుంది అందులో ప్లాట్ఫామ్ మీద ఉండే స్తంభంలోకి వెళ్తే ఓ మాయా రైలు వచ్చి ప్రయాణికులను మాయాలోకంలోకి తీసుకెళ్తుంది అయితే మాయలు మంత్రాలు తంత్రాలు అనేవి కల్పితాలేనని మనకు తెలుసు పుస్తకాల్లో వాటి గురించి చదివిన సినిమాల్లో చూసినా భలే థ్రిల్లింగ్గా అనిపిస్తాయి కానీ నిజ జీవితంలో అలాంటి వింతలు చోటు చేసుకుంటే ఆ హ్యారీ పోటర్ సినిమా తరహాలోనే ఒక రైలు ప్రయాణికులతో సహా మాయమైపోతే అసలు నమ్మబుద్ధి కావడం లేదు కదా కానీ సరిగ్గా నూట తొమ్మిది ఏళ్ళ కిందట ఇటలీలో జరిగిన ఈ ఘటన గురించి తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఆ రైలు నిజంగానే కనిపించకుండా పోయింది గాల్లో ఎగిరే విమానం అయితే ఏ సముద్రంలోనూ పడిపోయి ఉండొచ్చునని అనుకుంటాం కానీ అది నేలపైనే ప్రయాణించే రైలు మరి అలాంటి రైలు అకస్మాత్తుగా ఎలా మాయమైపోతుంది అందులో ఉన్న ప్రయాణికులంతా ఏమయ్యారు ఆ రైలు నుండి కిందకు దూకేసిన ఇద్దరు ప్రయాణికులు ఏం చేశారు రోమ్ నగరంలో జెన్నెట్ అనే కంపెనీ తయారు చేసిన రైలలో నూట ఆరు మంది ప్రయాణికులు బయలుదేరారు వారంతా తమ గమ్యానికి చేరుతారని భావించారే కానీ తిరిగి రాని లోకంలోకి వెళ్తారని ఊహించలేకపోయారు పర్వత ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న ఈ రైలు సుమారు ఒక కిలోమీటరు పొడవైన నగరంలోకి ప్రవేశించింది అంతే ఆ తర్వాత ఆ రైలు తిరిగి స్టేషన్కు చేరలేదు అవతలి స్టేషన్ నుండి సమాచారం లేకపోవడంతో ఆ రైలుకు ప్రమాదం జరిగిందని భావించారు రైల్వే అధికారులు పోలీసులు ఆ రైలు కనిపించకుండా పోయిన సొరంగం వద్దకు చేరారు కిలోమీటర్ పొడవున నడుచుకొని వెళ్ళారు కానీ ఆ రైలు కనిపించలేదు ఆ సొరంగం నుండి వెళ్ళేందుకు వేరే మార్గం కూడా లేదు మరి రైలు ఏమైనట్లు ఒక ఇంజిను మూడు భోగిలతో బయలుదేరిన అంత పెద్ద రైలును మాయం చేయడం ఎవరికి సాధ్యం అని జుట్టు పీక్కుంటున్న తరుణంలో ఇద్దరు ప్రయాణికులు ఆ రైలు నుండి బయటకు దూకి తమ ప్రాణాలను రక్షించుకున్నామనే సమాచారం తెలిసింది ఆ రైలు నుండి బయటకు దూకిన ఇద్దరు ప్రయాణికులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు ఆ రోజు వాళ్లకు కంటికి కనిపించిన ఘటన గురించి చెబుతూ వణికిపోయారు రైలు సరంగంలోకి ప్రవేశిస్తుండగా తెల్లని పొగ రైలు మొత్తాన్ని కప్పేసిందని ఏదో ప్రమాదం జరిగిందనే భయంతో రైలు నుండి బయటకు దూకేశామని చెప్పారు ఆ తర్వాత రైలుకు ఏమైందో తెలియలేదన్నారు దీంతో అధికారులు ఏమైనా ఆధారాలు దొరుకుతాయనే ఆశతో మరోసారి ఆ సొరంగం వద్దకు వెళ్లారు ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు మళ్ళీ అలాంటి ఘటన చోటు చేసుకోకుండా ఉండడానికి రైల్వే అధికారులు ఆ సొరంగాన్ని మూసేయించారు అయితే ప్రపంచ యుద్ధంలో వైమానిక దాడుల వల్ల ఆ సొరంగం కుప్పకూలింది ఇటలీలోని రైల్వే మ్యూజియంలో ఇప్పటికీ ఆ రైలు మోడల్ ప్రదర్శనకు ఉండడం తెలిసిందే అయితే పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఓ రిపోర్టు వెలుగులోకి వచ్చింది అందులో ఉన్న సమాచారాన్ని చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది ఆ రిపోర్టు మీకు అర్థం కావాలంటే ముందుగా మీరు ఆదిత్య మూడు వందల అరవై తొమ్మిది సినిమాల్లో టైం మిషన్ గురించి తెలుసుకోవాల్సిందే అందులో ప్రస్తుత సంవత్సరం నుండి గతంలోకి టైం ట్రావెల్ చేశారు అదే తరహాలో పంతొమ్మిది వందల ఇరవై ఆరులో మిస్ అయిన నూట నాలుగు మంది ప్రయాణికులు పద్దెనిమిది వందల నలభై ఐదు సంవత్సరానికి చేరారు అప్పటికి రిపోర్టుల ప్రకారం పద్దెనిమిది వందల నలభై ఐదు సంవత్సరంలో నూట నాలుగు మంది ఇటలీ ప్రయాణికులు మెక్సికోలో ప్రత్యక్షమయ్యారు ఆ నూట నాలుగు మంది అదుపులోకి తీసుకున్న మెక్సికోలో అధికారులు మెంటల్ హాస్పిటల్లో చేర్చారు ఎందుకంటే వాళ్ళు ఇటలీ నుండి జెన్నెట్టి రైళ్ళు వచ్చామని చెప్పారు ఇటలీకి సుమారు పదివేల కిలోమీటర్ల దూరంలో మెక్సికో ఉంది అక్కడికి వెళ్ళాలంటే విమానంలోనే సాధ్యం లేదా సముద్ర మార్గంలో చేరాలి రైల్లో సముద్రం నుండి ప్రయాణించడం అసాధ్యం దీంతో మెక్సికో అధికారులు ఆ ప్రయాణికులను పిచ్చివాళ్ళుగా భావించారు ప్రయాణికులంతా రోమ్ నుండి వచ్చామని చెప్పడంతో మెక్సికో అధికారులు ఇటలీ అధికారులను సంప్రదించారు అయితే అది పద్దెనిమిది వందల నలభై ఐదవ సంవత్సరం కావడం వల్ల అప్పటికి ఈ ఘటన చోటు చేసుకోలేదు దీంతో వాళ్ళు తమ దేశం వాళ్ళు కాదని అలాంటి రైలే మా వద్ద లేదని స్పష్టం చేశారు అయితే చిత్రమైన విషయం ఏంటంటే ఆ ప్రయాణికుల్లో ఓ వ్యక్తి వద్ద లభించిన డ్రున్హెల్ కంపెనీకి చెందిన సిగరెట్ పెద్ద పంతొమ్మిది వందల ఏడు అని ఉంది ఆ సిగరెట్ ప్యాకెట్ ఇప్పటికీ మెక్సికోలోనే ఉంది అయితే ఇది ఇంతటికీ అయిపోలేదు ఆ రైలు మన ఇండియాలో కూడా కనిపించిందంట ఇంకో నమ్మలేని విషయం ఏంటంటే ఆ రైలు ఇండియా రష్యా జర్మనీ రొమానియా ఇలాంటి కనిపిస్తూ మాయమవుతున్నట్లు చెబుతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఉక్రెయిన్లోని పోల్టావా ప్రాంతంలో ఈ రైలు కనిపించింది ఆత్మలపై పరిశోధనలు జరిపే ఓ పారనార్మల్ పరిశోధకుడు ఈ రైలులోకి ప్రవేశించాడని ఆ తర్వాత మళ్ళీ అతడి ఆచూకీ తెలియలేదని సమాచారం ఉంది ఆ రైలుకు మూడు బోగీలు ఉన్నాయని వాటి కిటికీలకు కట్టెన్లతో మూసి ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు స కథనం రైలు మాయమైందనే విషయాన్ని నమ్మలేం కానీ సొరంగం దాటి వెళ్ళని ఆ రైలు మధ్య దారిలో ఏమైంది అధికారులు ఆ రైలు ఎందుకు కనిపించలేదు పద్దెనిమిది వందల నలభై ఐదులో మెక్సికోలో కనిపించిన ఆ ప్రయాణికుల వద్ద పంతొమ్మిది వందల ఏడు నాటి సిగరెట్ ప్యాకెట్ ఎలా వచ్చింది ఆ రైల్లో మిస్ అయిన నూట నాలుగు మంది ఇటాలియన్లు ఆ దేశంలోకి ఎలా వెళ్ళారు ఆ ప్రయాణికుల వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచారు అనేది ఇప్పటికీ అంత చిక్కలేని మిస్టరీగా మిగిలిపోయింది ఎవరైనా ఈ కథను సృష్టించారా అనే సందేహాలు కలుగుతున్నాయి కానీ రైలు ఘటన ఆధారంగా చాలామంది సమాంతర విశ్వం ఉందని నమ్ముతున్నారు మరి అది సాధ్యమేనా మీరు ఈ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అందరితో షేర్ చేసుకోండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో